తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణ చెప్పాలని గజ్వేల్ టీఎన్జీఓ అధ్యక్షుడు లింగం డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు. వ్యాఖ్యలు సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు అట్లా చేయకూడదు, ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీయకూడదు. ఒకవేళ మీకు ఉద్యోగులపై ప్రేమ ఉన్నట్టయితే మా ఉద్యోగులు కట్టే ఐటీ స్లాబ్లను పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న వాటికి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది మీ స్థాయికి తగింది కాదు. ఈ వ్యాఖ్యలను వెంటనే రిటర్న్ చేయాలి. లేదు అని అంటే అందరికీ సంఘ నాయకులకు ఉద్యోగస్తులందరికీ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు మేము శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు నిరసన బేషరతుగా క్షమాపణలు చెప్పని ఎడల ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నిరసనలు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గజ్వేల్ ఐఓసీలో మేమంతా శాంతియుతంగా బండి సంజయ్ గారు ఎంపీ గారి వ్యాఖ్యలను వాపసు తీసుకోవాలని నిరసన తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇది చాలా ఘోరమైన సంఘటన. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఉద్యోగస్తులు ఏదో అమ్ముడు పోయిడు అనే విషయం మాట్లాడని స్క్రోలింగ్లో తెలిసింది. అమ్ముడు పోడు ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఉద్యోగస్తులను అలా లాగడం బాధాకరం. ఇటువంటి వ్యాఖ్యలు లూజ్గా మాట్లాడడం అలవాటు అయిపోయింది రాజకీయ నాయకులకు. ఎవరైనా సరే, అది ఏ పార్టీ వారైనా సరే, మా ఉద్యోగాలను మేము పేదల సంక్షేమం కొరకు పనిచేస్తున్నాం. మేము ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఏది చెప్తే ఆ పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కింది స్థాయిలో కానీ, మధ్య స్థాయిలో కానీ, పై స్థాయిలో కానీ అందరు ఉద్యోగస్తులు ఒక కుటుంబం మాది. మీ రాజకీయాలు మీరు చూసుకోండి. మా మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. మీరు తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వం అయినటువంటి మామిళ్ళ రాజేంద్రన్న గారు కానీ, మా నాయకత్వం టీఎన్జీఓలను విమర్శించినటువంటి విషయం చాలా ఇబ్బందికరం. మేము రాష్ట్రమంతా ఏకమై మీకు నిరసన తెలపాల్సినటువంటి సందర్భం రాకముందే మీరు బేషరతుగా ఉద్యోగస్తులకు క్షమాపణ తెలియాలని కోరుకుంటూ మా అన్నగారి ఆధ్వర్యంలో ఇంతమంది వచ్చినందుకు మా ఉద్యోగ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.